వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓ తెలంగాణ యువతరమా, ఆలోచించండి ఆలోచించండి, నవ సమాజపు నిర్మాణం కోసం నాతో కలిసి రండి అంటున్నాడు ఒక యువ నాయకుడు. ప్రజల గొంతుకై మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి పోటీ చేస్తున్నారు ఫణీంద్ర భార్గవ్ గారు. ప్రస్తుతం అంతా ఉన్నారు భార్గవ్ గారు, నమస్కారం. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఈ ఎన్నికల్లో మీతో నడవడానికి వాళ్ళకి ఏమి హామీ ఇస్తున్నారు? ఇది మనకు ఒక ఐదేండ్లకోసారి ఆరేండ్లకోసారి వచ్చే అవకాశం. ఈ ఆరేండ్లలో మనము తీసుకున్న నిర్ణయం భవిష్యత్ తరాల మీద ఇంపాక్ట్ కాకుండా ఉండాలి మీ యొక్క ఓటింగ్ సరళి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇది రెండోసారి జరుగుతున్న మండలి ఎలక్షన్స్. గతంలో మనకు మండలి సభ్యులు మనకు ఏమి చేశారు అన్నది ఒకటి ఆలోచించు. ఒక యువకునిగా, ఒక న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమకారునిగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో వస్తున్నాను. ఈరోజు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది. ఎందుకు 93 మంది? ఈ ఎన్నికల్లో భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఓ ఎమ్మెల్సీ ఎలక్షన్కు 93 మంది అభ్యర్థులు లేరు. అంటే ఎందుకు వస్తున్నారు అన్నది మీరు ఒకసారి గ్రహించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏదైతే వైఫల్యం ఉన్నదో అది చూపెట్టడానికి ఆ నిరసన ద్వారానే ఈరోజు 93 మంది అభ్యర్థులు ఈ ఎలక్షన్ బరిలో ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ లోపల మీరు తీసుకునే నిర్ణయం 5 సంవత్సరాల వరకు ఒక రాష్ట్రందే కానీ, ఒక వ్యక్తిదే కానీ, ఒక భవిష్యత్తు నిర్మాణం అయి ఉంటాయి. కాబట్టి ఓటు వేసే ముందు మీరు ఆలోచించాల్సిందిగా కోరుతారు. తెలంగాణ శాసన మండలిలో మండలికి వచ్చే సభ్యులంతా విద్యావంతులే ఉన్నారు ఇప్పటి వరకు, అంటే మొదట ఇది రెండోసారి. గతంలో అధికారంలో ఉన్న నాయకులు కానీ, గెలిచిన నాయకులు కానీ మీరు అనుకున్న లక్ష్యాలని చేరలేదా, ఉద్యమ లక్ష్యాలను చేరలేదా, యువతకు ఉపయోగపడలేదా? గతంలో ఉన్న వ్యక్తులు, ఇప్పుడున్న వ్యక్తులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు వాళ్ళే, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన ఉన్న వ్యక్తి ప్రజలకు ఏం చేశాడు? రెండు పర్యాయాలు వచ్చాడు కానీ ఏం చేశాడు? కానీ ఇప్పుడున్న అభ్యర్థి ఆయనే గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం దానిలోకి వెళ్ళి ఒక రెండు అన్న చేశాడా? నేను ఒక న్యాయవాదిగా, న్యాయవాద మండలి సభ్యుని అడుగుతున్నాను. న్యాయవాదులు గత 10-12 సంవత్సరాల నుండి ఒక దాని మీద పోరాడుతున్నారు. దానికోసం కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఈ ఎలక్షన్లలో, అంటే మొన్న జరిగిన ఆ ఎలక్షన్లలో న్యాయవాదులకు హామీ ఇవ్వడం జరిగింది. మా అభ్యర్థే కానీ గెలిస్తే ఇది ఒక కేవలం ఒక 3 నెలల నుండి 6 నెలల లోపల ఆ యొక్క సమస్యను మేము తీరుస్తాము అని చెప్పడం జరిగింది. 3 నెలలు పోయింది, 6 సంవత్సరాలు అయింది, అయినా కూడా సమస్యగానే ఉన్నది కానీ ఏమీ కాలేదు. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి ఓటు వేసేటప్పుడు అంటే పార్టీల వ్యక్తుల అనేది మీరు ఆలోచించినట్టయితే మనకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు జరుగుతున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో దాదాపు 60% మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత ఉన్నారు. వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి, భవిష్యత్తు మీద ఎంతో ఆశ ఉంది. వీళ్ళ ఆశలన్నీ, వాళ్ళ కలలన్నీ నెరవేరాలి అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? మీ పోరాటం ఎలా ఉండబోతుంది రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే? యావత్ న్యాయవాద లోకానికి నేను అన్న వ్యక్తి అనేది అందరికీ తెలుసు. నేను అనేవాడిని 2009 తెలంగాణ ఉద్యమం నుండి పెడితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రత్యేక రాష్ట్ర హైకోర్టు సాధనకు నా యొక్క పాత్ర న్యాయవాదులందరికీ తెలుసు. తెలంగాణలో ఈరోజు 40 నుండి 50 వేల మంది న్యాయవాదులకు ఫణీంద్ర భార్గవ్ అంటే సుపరిచితుడు. అంటే పోరాడే వ్యక్తి, పోరాటం చేసే వ్యక్తి, సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి అన్నది ప్రతి ఒక్క న్యాయవాదికి తెలుసు. మీ ఈ యువత నాయకు ఈ అవకాశం ఇచ్చేది ఉంటే ఎంప్లాయ్మెంట్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఇలాంటి వాటి మీద నేను పోరాడతాను. మనకు ఏ రాష్ట్రమే కానీ, ఏ దేశమే కానీ ఫస్ట్ మనకు సమకూర్చాల్సింది రెండే రెండు. ఒకటి విద్య, రెండు ఆరోగ్యం. విద్య, ఆరోగ్యం రెండు ఇచ్చినప్పుడు ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉంటాయి. ఈ రెండు ఇయ్యనప్పుడు, రెండిట్లలో ఏది ఇయ్యకున్నా కూడా ప్రభుత్వం మీద ప్రజలు భారమైపోతారు. అది మనం ప్రభుత్వాలు గ్రహించాలి. కానీ ఈరోజు ప్రభుత్వాలు అది గ్రహించక ప్రజలను సోమరిపోతులు చేస్తుంది. ప్రజలకు లేనిపోని హామీలను ఇస్తూ ఆ హామీలను నెరవేర్చకుండా ఒక బూటకపు
హామీలతోటి ఒక మేనిఫెస్టోతోటి ఎలక్షన్ల సమయంలోనే ఈరోజు నా ఏది పార్టీలు అందరూ వస్తున్నారు. మీరు ఒకటి చూసేది ఉంటే రోజు ఈ మధ్యకాలం లోపల ప్రధాన పార్టీలు ఒకరి పట్ల ఒకరు విమర్శించుకుంటున్నారు. నువ్వది నువ్విది నువ్వది నువ్విదే అంటున్నారు. కానీ నేను ఇది చేసినా నువ్వది చేసినా నువ్వది చేసినా నేను ఇది చేసినా అని ఎవరన్నా అంటున్నారా? వాళ్ళ విమర్శలు వినడానికి మనం ఒక పిచ్చోళ్ళు లెక్క, మనం ఒక ప్రేక్షకుల లెక్క మనం టీవీల ముంగట కూర్చుంటాం. కానీ అలాంటి ఇలాంటి సందర్భం లోపల మీరే కానీ నాకు అవకాశం ఇచ్చేది నవనిర్మాణం కోసం. ఒక యువత ఈరోజు రాజకీయ అరంగట్రం చేస్తుంది. పొలిటికల్ అనేది ఒక ఎంప్లాయ్మెంట్ కాదు, పొలిటికల్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్ కాదు. ఇలా ఈరోజు ఉన్న బరి లోపల ఒక వ్యక్తి ఐసాల ఎమ్మెల్యే మినిస్టర్ ఒక పార్టీ అధినేత ఉంటాడు, మళ్ళా ఎమ్మెల్సీకి వస్తాడు, మళ్ళీ ఇంకో అభ్యర్థి, దేశాన్ని వెళ్ళిన కుటుంబం అయినప్పటికీ ఒక చిన్న వాళ్ళ ముంగటి ఒక చిన్న తునుక లాంటి దానికి అయినా కూడా వస్తుంది. ఇంకో వ్యక్తి కార్పొరేటర్ స్థాయి నుండి పెడితే ఎంపీ స్థాయి వరకు అన్నింటిలో కంటెస్ట్ చేస్తాడు, మళ్ళా ఇది మూడోసారి దీనికి చేస్తాడు. అంటే ఈ పొలిటికల్ అనేది ఉన్నవాళ్ళకైనా కొత్త యువతకు అవకాశం ఇయ్యరా? ఈరోజు మన దేశం అంటే మన రాష్ట్రం లోపల 3 నుండి 4 ప్రధాన పార్టీలు, ఆ ప్రధాన పార్టీ లోపల ఈరోజు 31 సంవత్సరం దీని కాలపరిమితి 31 సంవత్సరం నుండి ఎవరే కానీ నిలబడదు. 31 సంవత్సరం అంటే ఒక 50 ఏళ్ళలోపు ఉన్న ఎవరికే కానీ ఏదైనా పార్టీ ఇచ్చిందా? కాదు. మీరు చూసినట్టే అంటే రాజకీయ కుటుంబ నేపథ్యం, రాజకీయ అనుభవం, కుల ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చింది తప్ప బడుగు బలహీన వర్గాలకు ఏ పార్టీ అన్న ఇచ్చిందా? కానీ మీరు యువతని నమ్ముతున్నారు, బలంగా యువత నా వైపు ఉంది అంటున్నారు. కానీ ఆ యువత పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీల మత్తులో మునిగిపోయినట్టు కనిపిస్తుంది. ఆ యువత మీ వెంట నడుస్తుందా? తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? యువత. తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? యువత. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం లోపల బాగు పంచుకోవాల్సింది ఎవరు? ఈ యువత. ఈ యువత గత 8 సంవత్సరాల నుండి కళ్ళు మూసుకున్నది, నమ్మింది, కషాయవాన్ని నమ్మినట్టు నమ్మినారు. కానీ ఇప్పుడు యువత నమ్మదు. ఈరోజు యువత మేల్కొన్నది, జాగృత పరిచింది. యువత అనేది ఈరోజు మేల్కొన్నది. ఈ ఎలక్షన్ లోపల ఈ యొక్క మీ మీడియా ద్వారా చెప్తున్నాను, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ అవుతాడు, అది కూడా ఒక యువత అవుతాడని నేను చెప్తాను. బ్యాలెట్ పేపర్లో మీ నెంబర్ 56, దాన్ని గుర్తించడానికి మీకు మొదటి ప్రాధాన్యత ఓటు కావాలి. ఈ ప్రాధాన్యత ఓటు వేయాలి అంటే మీరు యువతకు కల్పిస్తున్న, యువతకి చెబుతున్న అంశాలేంటి? ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? యువత అనేది కాదు, నేను ఒక జనరల్ ఫార్మాట్ తెలుసు, ఒక ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ ఈరోజు ప్రభుత్వము సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని హామీలు ఇచ్చి కానీ ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మీద ఎన్నో మేనిఫెస్టోలు ఇచ్చింది, అది కూడా ఫుల్ఫిల్ చేయాలి. పక్క రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ఆరోగ్య స్కీములు ఇచ్చింది, మన ప్రభుత్వం లేదు. సో నేను ప్రొఫెషనల్కు ఇండ్ల స్థలాలు ఫస్ట్. ప్రొఫెషనల్స్ అంటే ప్రతి ఒక్కరికి, ప్రొఫెషనల్స్ కాదు ఇది, ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ప్రతి సంవత్సరానికి మినిమం 5 లక్షల రూపాయలు, కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క సిటిజన్కి ఇవ్వాలి తెలంగాణలో. థర్డ్, ప్రొఫెషనల్స్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి చనిపోయేది ఉంటే ప్రభుత్వం ద్వారా 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వస్తుంది, కానీ ప్రొఫెషనల్స్ చనిపోతే ఒక రూపాయి కూడా. అలాంటి ప్రొఫెషనల్స్కు ప్రభుత్వం ద్వారా కనీసం డెత్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు ఇప్పించాలి. అదేవిధంగా 2014 నుండి ఈరోజు వరకు ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చింది? అసలు రేషన్ కార్డు అనేది ఇష్యూ అయిందా? అసలు ఒకసారి అన్న, బిలో పవర్టీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ చేపిస్తాను, నేను ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ చేపిస్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలను కాదు, ఎంప్లాయ్మెంట్ రిసోర్స్. అది ఏ విధంగా అని మీరు అడగాలి. చైనా దేశం లోపల మనకు అల్పిన్ నుండి ఏరోప్లేన్ నెట్వర్క్ తయారవుతుంది, కానీ ఆ నడే అల్పిన్ నుండి నట్టు వరకు ఉన్న ఇంజనీర్స్ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే కొందరు ఉంటారు. అలాంటి వారిని యూజ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం విశాలమైన ప్రదేశం ఉన్నది, ఆంధ్రప్రదేశ్ కన్నా పెద్ద ప్రదేశం. మనకు సముద్రాలు ఏవి లేవు, భౌగోళికంగా మనది అయితే ఉన్నది మంచి ప్లేస్. ఇలాంటి ప్లేస్ల ఇండస్ట్రీస్ యువతకి ఇచ్చి
వాళ్లకు దాని లోపల బెనిఫిట్స్ ఇప్పించేది ఉంటాయి. తెలంగాణ అవకాశాలు కల్పించవచ్చు. భారతదేశం లోపల తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థాయికి. కానీ అధికారంలో ఉన్న పార్టీ చెప్తోంది 130,000 ఉద్యోగాలు కల్పించాము అని. కానీ మీరు చెప్తున్నారు యువతకు ఉపాధి లేదు అని. ఏది నిజం అనుకోవాలి? ఒకటి, మా లా లోపల ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఉంటుంది. దేనికే కానీ కోర్టు నమ్మేది ఏంటంటే మనిషిని నమ్మరు, కాగితాన్ని నమ్ముతారు. ఈరోజు అంటున్న ప్రభుత్వాలు ఏదైతే ఒక కాగితం చూపెట్టేది ఉంటే అందరూ నోర్లు మూసుకుంటారు. ఈ రంగం లోపల ఇది ఇచ్చామని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగం లోపల మనం జాయిన్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2021 మార్చ్ 1st నేను జాబ్లో జాయిన్ అయినా, అదే రోజు నా రిటైర్మెంట్ డేట్ రాసి పెడతారు, ఫలానా 2042 ఫిబ్రవరి 28 యు ఆర్ గోయింగ్ టు రిటైర్మెంట్ అని. ఒక గవర్నమెంట్ ఉద్యోగం లోపల మీకు చూసుకున్నట్టయితే 25 అంటే మ్యాక్సిమం 25 to 32 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. మనకు 22 ఇయర్స్ జాయిన్ అయినాం అనుకోండి, 30 ఇయర్స్ అంటే 32 to 35 ఇయర్స్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ సెక్టార్లో అంటే 30-35 ఏళ్ళ క్రితమే ఒక ప్రణాళికగా రాసి పెట్టేస్తారు, నువ్వు పలానా రోజు రిటైర్డ్ అవుతున్నావు, యూఆర్ గోయింగ్ టు రిటైర్ అని. మనం ఆ రిటైర్మెంట్ డేట్ కోసం చూసుకుంటుంటాం. అలాంటి సందర్భం లోపల నువ్వు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు, ఒక రిటైర్మెంట్ కాలాన్ని మనం చూసుకునేది ఉంటే ఫిబ్రవరి 28 ఒక అంటే ఫిబ్రవరి 28 ఒక రిటైర్డ్ కాదు, ఆ రోజు కనీసం తెలంగాణ అంటే ఒక రాష్ట్రం లోపల మినిమం ఒక 500 to 1,000 మంది రిటైర్ అవుతారు. ఒక 6 నెలల ముందు నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, 4th class ఎంప్లాయ్మెంట్ అని, గెస్టెడ్ ఆఫీసర్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నీకు ఇది అనేది ఫుల్ఫిల్ అవుతుంది కదా. కానీ ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఈరోజు కరప్షన్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ల్యాక్ ఆఫ్ ఎంప్లాయర్స్. 20 మంది చేసే పని 4 చేస్తారు. 4 చేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? అందరికీ ఆతృత ఎక్కువ, ఆశ ఎక్కువ, ఆకలి ఎక్కువ, నా పని ముందు కావాలి, నా పని ముందు కావాలి. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా కరప్టెడ్ కాదు. కరప్టెడ్ చేసేది ఎవరు అంటే మనం, పబ్లిక్. మన పని ముందు కావాలని మనం వాళ్ళకి చేస్తున్నాం, మనం వాళ్ళని అన్నెసరీ బ్లేమ్ చేస్తున్నాం. ఆ బ్లేమ్ వల్ల ఏమవుతుంది? ఈరోజు ACP దాడులు అవుతుంది, వాళ్ళని కరప్షన్గా చూస్తున్నారు. అదే గవర్నమెంట్ 20 మంది రిక్రూట్మెంట్ చేసేది ఉంటే నీకు సర్వీస్ అనేది కూడా ఈజీ అవుతుంది కదా, పెండెన్సీ ఆఫ్ ది వర్క్ కూడా ఉండదు కదా. ఈరోజు గవర్నమెంట్లో చూసుకుంటే పెండెన్సీ ఆఫ్ వర్క్ అనేది చాలా ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు వద్దన్నా కాదన్నా 10,000 to 20,000 ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అది ప్రభుత్వం ఏం చేసినామంటే అది తప్పదు. మళ్ళీ మీకు మళ్ళీ ఇంకో అదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. మీ బ్యాలెట్ పేపర్లో మీ నెంబర్ 56. మీకు మొదటి ప్రాధాన్యత ఓటు కావాలంటే మీ ప్రత్యర్థులు ఒకరు జాతీయ పార్టీకి చెందిన వ్యక్తి, ఇంకొకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తి. అంతేకాదు ఆ వ్యక్తి గతంలో జాతీయ రాజకీయాల్లో కీలకమైన స్థానంలో పనిచేసిన వ్యక్తి కూతురు, వాళ్ళని ఎదుర్కొంటారా మీరు? నా ముంగట ఉన్నోళ్ళు ఎవరు కూడా నేను పార్టీలా భావిస్తులేను. వాళ్ళు నాకు అభ్యర్థులకు కూడానే కాదు. నా వయసు 42, వాళ్ళంతా కూడా సీనియర్ సిటిజన్స్. ఈరోజు ఓటు బ్యాంక్ ఉన్నది ఓన్లీ 60-70% ఆఫ్ ది యూత్ ఉన్నది. ఈరోజు యూత్నే చూసే తప్ప ఓల్డ్ని చూడదు. దే నీడ్ ఏ న్యూ ఎరా. ఓల్డ్ ఎరా దే డోంట్ వాంట్ ఓల్డ్. దే నీడ్ ఏ న్యూ, కొత్త ఆలోచనతో, కొత్త వరవడి కోసం ఈరోజు యువత చూస్తున్నారు. కాబట్టి ఎవరైతే మీరు అన్నారో వాళ్ళకు సింగిల్ డిజిట్ అవసరం లేదు. దే నీడ్ ఓన్లీ డబుల్ డిజిట్, దట్ టు రేజింగ్ నెంబర్ 5656 అనేదే వాళ్ళకి, తప్ప ఇంకోటి ఆలోచనే లేదు యువత లోపల. ముఖ్యంగా హైదరాబాద్లో ఓట్లు ఎక్కువ ఉంటాయి సాధారణంగానే. గ్రాడ్యుయేట్స్ అంతా దాదాపు హైదరాబాద్లోనే ఉన్నారు. వీళ్ళందరూ చాలా రకరకాల సమస్యలతో ఉన్నారు. వీళ్ళ సమస్యల పరిష్కారానికి మీరు ఏం చేయబోతున్నారు? ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు? వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ లోపల మనకు కాస్మోపాలిటన్ సిటీ సగం అంటే 60% భారతదేశం మన ఈ యొక్క హైదరాబాద్లో, నార్త్ అండ్ సైడ్, సౌత్ అండ్ వెస్ట్ అండ్ అందరు కూడా, మహారాష్ట్ర వీళ్ళంతా కూడా. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ 30-40% కేవలం హైదరాబాద్లోనే ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళకి మొన్న ఉన్న కరోనా సమయంలో ఈరోజు ప్రభుత్వం హాఫ్ ఆఫ్ ది శాలరీ ఇచ్చింది, మొత్తం ఇయ్యనియ్యలేదు. ఈరోజు నిన్న పొద్దున్న నాకు 20-30 ఫోన్లు, నేను ఒక ఎమ్మెల్సీ ఆస్పిరెంట్ అని ఫోన్ అన్నా అని ఫోన్ చేశాను. ఏంటిది అని, ఇంకా మాకు జీతాలే సరిగ్గా రాలేదు, అప్పుడే బడి నుండి గంట కొట్టారు మాకు అని. అంటే ఏమైంది అన్న, మీ పిల్లగాన్ని ఎగ్జామ్ రాపించాలంటే 100,000-150,000 కట్టాలి అని, నీ పోరాడు ఏం చదువుతాను అన్న. అంటే అన్న ఫస్ట్ క్లాస్ అన్నా. అంటే ఫస్ట్ క్లాస్కి ఎంత అంటే 150,000. అంటే ఈరోజు ఇటు జీతాలే ఇవ్వలేదు, సంవత్సరం నుండి జీతాలు, సంవత్సరం నుండి నేను కిరాయి కట్టుకోలేదు, సంవత్సరం నుండి అప్పులతో ఉన్నా, ఇప్పుడు మళ్ళీ స్కూల్ గంట మోగింది. ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీరు
వెస్టర్న్ కంట్రీస్ పోయేదంటే అక్కడ ఉన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ రిలీజియన్ క్యాస్ట్ ఇచ్చేది ఫ్రీ ఎడ్యుకేషన్. నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల విద్యార్థులు ఎవరు కూడా ప్రభుత్వం మీద ఆధారపడండి. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్ యువర్ ఎంప్లాయీ, యూ విల్ గెట్ సమ్ శాలరీ, సమ్ 4 డిజిట్ శాలరీ, 4 to 5 డిజిట్ శాలరీ. ఎవ్రీ మంత్ మీరు మళ్ళా 4 డిజిట్స్ రెంట్ కట్టుకోవాలి. జస్ట్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్. ఓకే, అదేవిధంగా మీకు ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలకు సంవత్సరం అంటే నెల ఎంత కాదన్నా కూడా మళ్ళా 4 డిజిట్స్ ఒక్కొక్కరికి పెట్టాలి. ఇద్దరిని చూసుకుంటే ఒక అమౌంట్. యూ జస్ట్ ఇమాజిన్ మీ రెంట్ ఒక 10,000, పిల్లలకు ఇద్దరికి ఎంత కాదన్నా కాకుండా ఆటో, వాళ్ళ బ్యాగు, వాళ్ళ ట్యూషన్ ఫీజు ఇద్దరికి నెలకు 6-7,000, మీకు 50,000 జీతం వస్తుంది అనుకుందాం. మీ ఇల్లు మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటే ఎవ్రీ సంవత్సరం మీ పిల్లలకు మీరు ఎంత కడుతున్నారు? 100,000 రూపాయల పైన కడుతున్నారు. నెలకు 6,000 ఇంటూ 60, 72,000 మీ రెంట్, ఇంటి రెంట్ మినిమం 10,000, మినిమం 10,000. అది చూసుకుంటే ఎంత పోతుంది? మళ్ళీ మీకు 120,000. అంటే ఇక్కడ 200,000 రూపాయలు మీరు డైరెక్ట్గా ఇటు కడుతున్నారు మీ యొక్క శాలరీ అమౌంట్ రూపాయలు. ఇదే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది ఉంటే మీకు అనే స్ట్రెస్ అనేది ఉండదు. ఆ పిల్లల ఫీజుతోటి మీరు ఏం చేస్తారు? ఒక సింగిల్ బెడ్రూమ్ కొనుక్కొని ఈ అమౌంట్ని ఈఎంఐగా మోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు చూస్తున్నారు అంటే పిల్లల ఎడ్యుకేషను మనకు ప్రతి సంవత్సరం ఒక కనీసం ఒక విద్యార్థి తీసుకున్నా కూడా మనము ఒక మనకు 30,000 నుండి 40,000 రూపాయలు అవుతుంది. అది కామన్, ఏది మిడిల్ క్లాస్ స్కూల్. స్కూళ్ళల్లో కూడా ఈ రోజులలో గ్రేడ్ ఉన్నది. గల్లీ స్కూల్కి ఒక రేట్ ఉన్నది, రోడ్డు మీద స్కూల్కి ఒకటి ఉన్నది, హయ్యర్ కమ్యూనిటీ గ్రేటర్ కమ్యూనిటీ స్కూల్కు ఒక రేట్ ఉన్నది. యాక్చువల్గా ప్రభుత్వాలు 2014 మేనిఫెస్టోలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మేనిఫెస్టో చూస్తే కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని నిజంగా కూడా. ఈరోజు కేజీ టు పీజీ ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో ఆదర్శవంతంగా ఒక కలెక్టర్ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారని. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న నాయకుల పిల్లలు ఎవరన్నా ప్రభుత్వ పాఠశాలలో లేకుంటే గల్లీ బడిలో చదువుతున్నట్టు చూపెట్టండి. వాళ్ళ పిల్లలకు వచ్చేవరకు ఏమో హయ్యర్ అంటే స్టాండర్డ్ స్కూల్స్ కావాలి. ఇక్కడికి వచ్చేవరకు ఈ పిల్లల సంగతి. దీని ద్వారా ఏమవుతుంది? ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ఆరోగ్యం అన్న నేను ఎందుకన్నా అంటే ఈ యొక్క దాంతో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏదైతే ఉన్నదో బర్డెన్ స్టార్ట్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఏమవుతుంది? టోటల్ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమన్నా అయ్యేది ఉంటే టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. అక్కడ ఎవరైతే ఎడ్యుకేషన్ చదువుకుంటాడు వాడు సగంలోనే ఆపేవాళ్ళు. ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, యువత ప్రత్యేకంగా మీలాంటి విద్యావంతుల నుంచి కోరుకున్నది ఒకటి, ఉచిత విద్య ఉచిత వైద్యం రావాలని బలంగా కోరుకుంటున్నారు. దీనిపైన మీరు ఉద్యమాలు చేయదలుచుకున్నారు భవిష్యత్తులో? 110% ఉద్యమం చేయను. ఉద్యమం రోజులు అయిపోయినాయి. ఇప్పుడు కౌన్సిల్లో పోరాడుతా, కౌన్సిల్ను నిలదీస్తా, కౌన్సిల్ను ఒక న్యాయవాదిగా, న్యాయవాద మండలి సభ్యునిగా, న్యాయశాస్త్రం అభ్యసించిన వ్యక్తిగా, శాసనాలు కావాలన్నా శాసనాలు చేయాలన్న ఒక న్యాయవాది మండలిలో ఉన్నప్పుడు మనకు బలమైన శాసనాలు వస్తాయి, బలమైన యాడ్స్ వస్తాయి. ఈరోజు యువత 110% ఒక కొత్త తరం కోసమే ఆలోచిస్తుంది. నేను ఈ 15 రోజుల నుండి నేను సుడిగాలి పర్యటన చేస్తున్నా, ఎక్కడికి పోండి ఒకటే అంటున్నారు. మేము ప్రభుత్వాలు పార్టీ అభ్యర్థులు మాకు పైసలు ఇస్తున్నాయి, తీసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఓటు వేసేవానికే వేస్తాం తప్ప ఈసారి పార్టీలకు వేసేది లేదు. మీకు ఒక విషయం చెప్తా, ఓ ప్రధాన పార్టీ 25 మంది అభ్యర్థులకు ఒక ఏజెంట్ను పెట్టింది, ఇంకో పార్టీ 50 మందికి ఒక ఏజెంట్ పెట్టింది. అంటే ఈరోజు మీరు గ్రహించాలి, మీకు 25 మంది కూడా లేని బలం ఈరోజు ఏర్పడ్డది. అంటే మీ తప్పులు అందరూ అనేది ప్రజలంతా చూస్తున్నారు, అది గ్రహిస్తున్నారు. ఈరోజు 93 మంది లోపల ఎందుకు 93 మంది నిలబడవలసి వచ్చింది? యాంగర్ అంటారా? యాంగర్ అంతే, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద మొత్తం వ్యతిరేకత ఉన్నది ఈరోజు, తీవ్రమైన వ్యతిరేకత. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చాలామంది గతంలో మండలిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ విద్యా వ్యవస్థ పైన పోరాటం చేయలేకపోయారన్న మీ ఉద్దేశం? ఎవరు కూడా దాని మీద ఆలోచించలేదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళు సంపాదించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు ఎలక్షన్ లోపల నేను 20 కోట్లు ఖర్చు పెట్టినా, మరి నాకు 40 కోట్లు కావద్దు మన నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. ఆ దాని మీద ఉన్నది తప్ప ప్రజల మీద ఊసు లేదు, ధ్యాస లేదు. మీరు మొదటి ప్రాధాన్యత ఓటు అడుగుతున్నారు, మీ బ్యాలెట్ మీ 56, అసలు ఈ ప్రాధాన్యత ఓటు ఏంటి, దీన్ని ఎలా కౌంట్ చేస్తారు చెప్పగలరు? యాక్చువల్గా మనకి జనరల్ ఎలక్షన్స్ లోపల ఓన్లీ 1 థింగ్,
18 ఏళ్ళు వయసు పైబడ్డ వాళ్ళకి ఏదైతే ఉన్నదో మనం ఓటు హక్కు తీసుకుంటే మనకు ఓటు వస్తుంది. ఓటు వచ్చినప్పుడు మనం జనరల్ ఎలక్షన్స్ లోపల పేర్లు ఉంటాయి, 1 to 10 పార్టీ అభ్యర్థుల సింబల్స్ ఉంటాయి, ఆడ సింబల్స్ ఉంటాయి. మన జనరల్ ఎలక్షన్స్ లోపల 90% సింబల్సే ఉంటాయి. ఆ సింబల్స్ మీద అంటే ఏదో గుర్తుకు పెడతాం మనం, విసిల్ గుర్తు ఏదో గుర్తుకు మనం మనకు నచ్చిన వ్యక్తికి సీల్ వేసి వస్తాం. దీన్ని ఏమంటారు అంటే దీని ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఎలక్షన్, ఇది ప్రెసిడెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అంటారు అన్నట్టు. మనకు అదర్ కంట్రీస్ పోయేది ఉంటే ప్రెసిడెన్షియల్ ఓటింగ్ సిస్టమ్, మొన్న జరిగిన అమెరికా ఎలక్షన్, అమెరికాలో కూడా ఇదే ఎలక్షన్. ఈ ఎలక్షన్ కౌంటింగ్ మనకు 1 day ఉండదు, 1/2 day ఉండదు, మినిమం 15 to 40 days పడుతుంది మనకి. ఎందుకు పడుతుంది అంటే ఈరోజు ఉన్న అంటే ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చూసుకున్నా 93 అభ్యర్థులకు జంబో బ్యాలెట్ పేపర్ తీసుకున్నాం. జంబో బ్యాలెట్ పేపర్ అంటే ఏంది, మనకు ఒక న్యూస్ పేపర్ లోపల టూ సైడ్ వచ్చేస్తుంది, అది జంబో బ్యాలెట్ పేపర్. దాని మీద అభ్యర్థులను గుర్తుపట్టుకోవడం కష్టం కదా అంటే వాళ్ళు ఏదైతే పోలింగ్ స్టేషన్కి వచ్చే ముందే వాళ్ళకు మైండ్లో ట్యూన్ చేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు ప్రధాన పార్టీలు ఏం చేస్తుంది అంటే మీరు ఒకటే ఓటు వేస్తే అది 100 ఓట్లు అవుతాయి, 2 ఓటు వేస్తే అది 50 ఓట్లకు అవుతాయి అని ప్రచారం చేస్తాం. ఈ విధమైన ప్రచారం చేస్తాం. ఏమవుతుంది అంటే ప్రజలకు అవగాహన లేదు, అయ్యో నా పార్టీ అభ్యర్థికి నేను ఒక ఓటు వేస్తే 100 ఓట్లు అవుతాయి కదా, 10 మంది వేస్తే 1000 ఓట్లు అవుతాయి కదా. అది తప్పు. దీనిలో మీరు ఎంతమందికి వేస్తే అంత మంచి నాయకుడు వస్తాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 93 మందికి మీరు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉన్నంత అంటే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, 1, 2, 3 అంటే ఇది ఆర్డర్ ఇవ్వాలి. నేను మళ్ళా ఒక 1 మీకు ఇచ్చిన, మళ్ళీ అదే 1 నాకు ఇవ్వద్దు, ఇద్దరికి 1 ఇవ్వద్దు, ఇద్దరికి 2 ఇవ్వద్దు, 3 అంటే 3 అట్లా డబుల్ ఇస్తే అక్కడికే ఓటు ఇవ్వండి. ఆ ప్రాధాన్యతని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు ఫస్ట్ అభ్యర్థి, ఎవరు రెండో అభ్యర్థి, సో అందరికి ఓటు వేయచ్చు. అయితే కొందరు ఉంటారు, నాకు ఇద్దరు వ్యక్తులు చాలా క్లోజ్ అంటే ఇద్దరికి 1 ఇస్తా అంటాడు, ఆ బ్యాలెట్ పేపర్ వేస్ట్ అయిపోతుంది. ఒకటే ఇవ్వాలి ఎవరికే, కానీ ఒకటే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మళ్ళీ సీరియస్ గేమ్ ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 51, 56 ఇచ్చిండ్రు, మళ్ళీ ఫస్ట్కు 2 ఇవ్వచ్చు, 93 ఇవ్వచ్చు, 40 ఇవ్వచ్చు, అంతే తప్ప 57 58 అట్లా కూడా లేదు. ఆర్డర్ మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, కానీ ఆర్డర్ అనేది మిస్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఎవరికైతే తక్కువ ప్రాధాన్యత ఓట్లు వస్తాయో ఫస్ట్ ఈ బ్యాలెట్ పేపర్స్ అన్నీ 5.5 లక్షల బ్యాలెట్ ఇప్పుడు మనకు ఓటింగ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షలు మనకు పోలైనవి, 3 లక్షలలో అందరికన్నా ఈ 93 మంది అభ్యర్థులై ఫస్ట్ బ్యాలెట్ పేపర్స్ తీసి కౌంట్ చేస్తారు. ఇట్లనే ఇలాంటి కెమెరా కింద పేపర్ పెట్టి ఫస్ట్ ఎవరికి వచ్చింది అన్నది ఒక ట్రే ఉంటుంది అన్నట్టు. ఆ ట్రేలలో పెడతారు, అందరికన్నా తక్కువ ఎవరికి వచ్చినాయి, అందరికన్నా ఎక్కువ ఎవరికి వచ్చినాయి చూసుకుంటారు. అందరికన్నా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఓట్లు వచ్చినాయి ఎవరు, ఎక్స్ అనే పర్సన్, ఆ ఎక్స్ అనే పర్సన్ దాంట్లోపల వై అనే పర్సన్కు ఒక 500 సెకండ్ ఓటు ఉంటాయి. ఈ 500 బ్యాలెట్ పేపర్లనే తీసుకుపోయి వై అనే బ్యాలెట్ ట్రేలో పెట్టేస్తారు. అక్కడ ఆయనకు 2000 వచ్చినాయి. ఈ 500 యాడ్ అయితే ఏమవుతుంది, 2500 అవుతుంది. యాక్చువల్గా ఈయనకన్నా ముందు ఒక ఆయన, ఈయన తర్వాత ఒక ఆయనకు 2100 వస్తాయి, 2200, 300, 400. ఈ 2500 తీసుకుపోయి డైరెక్ట్ 2500 దగ్గర పెడతారు. అంటే ఈయన ఈయన ముందు ఎలిమినేట్ కావాల్సింది, ఈ ఎన్నికోళ్ళు మళ్ళా ముందు అవుతారు. ఇదొకటి ఏమవుతుంది అంటే మనకు క్రిమి అంటే మంచి క్రీమ్ నాయకుడు వస్తాడు, అంటే పర్ఫెక్షన్ వస్తాడు, ప్రజలకు అవసరమైన నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 30,000 ఫస్ట్ ఓట్లు ఉన్నాయంటే నేను ఫస్ట్ వేయించుకుంటాను. బై అంటే బ్యాడ్ లక్ ఏదైతే ఉన్నదో, నాకన్నా ఒక ఆయనకు 20,000 వస్తాయి, 20,000 ఫస్ట్ వస్తాయి, నేను సేఫ్కుంటా. ఆయనకు నాకు 10,000 రావాలంటే కష్టం కదా. ఆయన ఏం చేస్తాడు, 10,000 వచ్చిన దాంట్లో ఆయనకు 2,000, 11,000 వచ్చిన దాంట్లో ఆయనకు థర్డ్ ఓటు, ఇట్లా వచ్చేవరకైనాకైనా 32,000 అండి అనుకోకుండా ఆయనే నేను దగ్గర వాళ్ళం. నా దాంట్లో ఒకటేసారి ఆయనకు ఒక 15,000 సెకండ్ ఓటు ఉంటాయి. ఓకే, ఆయన ఏడికి పోతాడు, 50,000కి పోతాడు. ఓకే, అంటే అలాంటి ఓటింగ్ ప్యాటర్న్. కాబట్టి నేను ఈ యొక్క ప్లాట్ఫామ్ నుండి మీ అందరిని రిక్వెస్ట్ చేసేది సింగిల్ ఓటు వేసేది వద్దు, నాయకులు మిమ్మల్ని ప్రభావం చేస్తున్నాం వేయాలి. మీరు కనీసం ఒక 5 అంటే 93 వేసుకోవచ్చు, మీరు మినిమం 5 to 6 వేస్తే యూ విల్ గెట్ రిజల్ట్. మీకు టైం ఉన్నది అంటే 93 రాసుకోండి. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలంటే వాళ్ళకి ఓట్లు వేయండి, ఎక్కువ ఓట్లు వేయండి. కౌంటింగ్ వాళ్ళకి కష్టం అవుతుంది, అది మనం బాధపడేది లేదు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది అంతే.
వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మంచి నాయకుడు కావాలి అంటే మీరు ఎన్ని మ్యాక్సిమం ఓట్స్ వేస్తే మీకు ప్రిఫరెన్స్ ఇస్తే అంత మంచి నాయకుడు వస్తాడు. మీరు యువతకు చేసే రిక్వెస్ట్ ఏంటి ప్రధానంగా? యువతకు చేసే ఒకటే రిక్వెస్ట్, మీ యువత ఇది మొన్న నేను ఈ ఎలక్షన్ లోపల చాలా నేను ఎన్రోల్మెంట్ అందరిని రిక్వెస్ట్ చేసిన సందర్భంలో 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళు వాళ్ళకి గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది తెలియదట, అంటే తెలియకుండా జరిగిపోయేదట ఈ ఎలక్షన్. నీ ద్వారా చాలామందికి తెలిసిందని నా ద్వారా ఒక 22-40,000 మెంబర్స్ చేసుకున్నారు. దే ఆర్ ఫస్ట్ టైం అందరు అవైల్ చేసుకుంటున్నారు. అంటే ఇది రాక వస్తున్న అవకాశం. ఇది మనము చదువుకున్న వాళ్ళు మన తల్లిదండ్రులు మనల్ని 15 ఏళ్ళు కష్టపడి చదివిపించాక మనం వేస్తున్న ఎలక్షన్ కాబట్టి దీన్ని మీరు ఎంతో ఆలోచించాలి. చెయ్యి జారినా కాలు జారినా ఓటు జారినా కూడా 5 ఏళ్ళు బాధపడాలి. ఆ బాధపడద్దు అంటే మీరు ఓటు వేయడానికి వచ్చేటప్పుడే 100 సార్లు ఆలోచించండి, పార్టీకి వేయాలనా వ్యక్తికి వేయాలనా, కొత్త తరానికి వేద్దామా ఇచ్చిన వారికి అవకాశం ఇద్దామా, కొత్త వారికి అవకాశం ఇద్దామా పాతవాడు మంచోడా, ఆ అవకాశంతో రండి మీరు ఓటు వేయండి. థ్యాంక్ యూ భార్గవ్ గారు, ఆల్ ది బెస్ట్, ఎలక్షన్స్లో మీరు విజయం సాధించాలని.